కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనక మహామణి భూషితలింగం, మన ఇంట్లో బంగారపు నగలు కానీ మణులు కానీ మనం ఏమి ధరించినా మీ ఇంట్లో ఉండే పూజామందిరంలో దేవుడు విగ్రహానికి ఒక్కరోజు అలంకరించి ఆ తర్వాత ధరించండి, ఆ మణి సౌభాగ్యంగా మారు. రాగానే ఇలా మెడలో వేసేసుకోవడం కాదు. ఇక్కడ ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే పూజామందిరంలో అది స్త్రీ సంబంధమైన ఆభరణం అయితే అమ్మవారి మెడలో వెయ్యాలి. దుర్గాదేవి అయినా పర్వాలా, సీతాదేవి అయినా పర్వాలా, లక్ష్మీదేవి అయినా పర్వాలా, ఆవిడ మెడలో వెయ్యాలి. పట్టినా పట్టకపోయినా సరే వేసేయాలి, పట్టకపోతే పాదాల దగ్గర పెట్టేయాలి. మంగళసూత్రం కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తొడుక్కుంటారండి స్త్రీలు, భక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. అదే ఆవిడే కాపాడాలండి, ఎవరు కాపాడతారు? మగవాళ్ళు కూడా ఉంగరం కొనుక్కున్నా సరే ఉంగరం తీసి ముందు అమ్మవారి దగ్గర పెట్టాలి, శివుడి దగ్గర పెట్టాలి, రాముడి దగ్గర పెట్టాలి, కృష్ణుడి దగ్గర పెట్టాలి, ఆయన వేలికి పట్టకపోతే కాలి దగ్గర పెట్టాలి. ఆయన ఈ ఉంగరం నీది అని చెప్పి మన్నడు తీసుకుని తొడుక్కో. అప్పుడు ఆ ఉంగరం ఈ దిక్కుమాలిన రంగురాళ్ల ఉంగరాల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేవుడి మీద నమ్మకంతో పెట్టుకున్న ఉంగరం అది. ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి, రంగురాళ్ళకి మోసపోకండి, రంగురాళ్ళకి మోసపోకండి. ఒకడు మొత్తం 10 వేళ్లకి మొత్తం 30-40 ఉంగరాలు పెట్టండి. అవన్నీ ఏవో వెలవెలబోతూ ఉన్నాయి. ఒక్క ఉంగరం బాగా మెరుస్తుంది, అది పెళ్లినాడు పెట్టిన ఉంగరం. ఇవన్నీ ఎందుకు పెట్టేవరా అనట, ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అనట. అది పెట్టుకోకపోతే ఇవన్నీ బాగానే ఉండేవి, పెళ్ళి అయ్యాక వచ్చేవి అన్నీ. ఆ పెళ్లి ఉంగరం ఒకటి పెట్టుకోబట్టి ఈ 40 ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి ఇవన్నీ? ఈ రంగురాళ్ల ఉంగరాల ధరించి మోసపోకండి. టీవీలో ప్రకటనలు చూసి మీరు చేయించుకున్న ఉంగరమే, మీ మామగారు మీకు పెట్టిన ఉంగరమే, మీరు కష్టపడి చేయించుకున్న ఉంగరమే, లేదా పెళ్లి రోజుకి మీ భర్త మీ ఎందు ప్రేమతో చేయించినటువంటి ఉంగరాన్ని ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మా. మీరు పెట్టేసుకోకండి, వెంటనే కక్కుర్తి పడి వెంటక్కడ పెట్టండి, ఆవిడ పాదాల దగ్గర పెట్టండి, అమ్మా కాపాడమని అడగండి. ఆ తర్వాత ఆ ఉంగరం తీసుకుని పెట్టుకోండి. అన్ని రకాల శుభాలు జరుగుతాయి. అనుమానం ఏం లేదు, భగవత్ సంకల్పం. ఏది మనం అనుభవించేటువంటి వస్తువుని ముందు భగవంతుడికి అర్పించాలి, అది కూడా లేకపోతే ఎలాగా? కనక మహామణి భూషితలింగం, కనక మహామణులని అక్కడ పెడితే శివుడు ఏం ధరించడం ఆయనకి ఎలాగో బూడిదే. వీడు ఇంత ఆభరణాలు పట్టుకొచ్చి నాకు పెట్టాడు, వీడికి ఎప్పటికీ ఆభరణాలకి లోటు ఉండకుండా ఉండుగాక అనుకున్నాయి. ఫణిపతి వేష్టిత శోభితలింగం, అంతటి శివలింగం శివుడి మెడలో ఎప్పుడు పాము తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాము విడిగా ఉంటే భయపడుతుంది మనని, శివుడి మెడలో ఉంటే భయపెట్టదు. అందుకని మనం జీవితంలో కూడా భయం అనే పావును జయించాలి అంటే మన మనస్సులో శివుడు ఉండాలి ఖచ్చితంగా. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనే పంచాక్షర జపాన్ని మానకుండా ఉంటే సర్పభీతి కూడా మనకి ఉండదు. దక్ష సుయజ్ఞ వినాశనలింగం, దక్షుడు చేసింది చాలా గొప్ప యజ్ఞం. ఇందాకే ఆ కథ అంతా చెప్పుకున్నాను, కానీ అహంకారంతో చేశాడు. యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు, ఈ చెయ్యి చేస్తుంది అంటే. దానం ఇచ్చాము అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఈ చెయ్యి ఇస్తుంది అంతే. అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది. లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసాడు. ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు. ఇక్కడ దక్షుడు మరి సొంత మావగారే కదా. అయినా దక్ష సుయజ్ఞ వినాశనలింగం, మావగారు తండ్రి ఇంకో బంధాలు ఏముండవు, తప్పు ఒప్పు రెండే ఉంటే. మనలాంటి వాళ్ళు కాదు దేవతలు, వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి. ధర్మం అధర్మం అనేవే ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. అందుకని ఏది ధర్మమో అది చేస్తారు. మావగారి విషయమైనా అంతే, పిల్లల విషయమైనా అంతే, అందులో తేడా ఏమి ఉండదు. అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి. ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట రాకూడదు అక్కడ. ధర్మమే ముఖ్యం. అందుకని ఆ ఆలోచన చేయాలి. కుంకుమ చందన లేపితలింగం, పంకజగార సుశోభితలింగం, సంచిత పాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందన లేపితలింగం, శివుడు ఏమీ ప్రత్యేకమైన లేపనాలు పోతలు కోరుకోడు, కానీ మనం పూస్తే వద్దని చెప్పడం. అందుకని మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రత్యేకమైన ఉత్సవాల్లో చందనము కుంకుమ మొదలైనవి శివుడికి అర్చన చేయొచ్చు. రోజు ఆయన ఇష్టపడేవి కావు, కానీ భగవంతుడు ఎలా ఉంటాడో ఏదో వాడికి ఇష్టం కదా, వాడు పూస్తున్నాళ్లే అని పూజించుకుంటాడు. ఒకసారి తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పిల్లలు చెబితే వింటారు. చిన్నపిల్లలు నా కోసం పెట్టుకోండి అన్న, నా కోసం పెట్టుకోండి, ఇష్టం లేకపోయినా పెట్టుకుంటారు. మా అమ్మాయి అడిగింది, చిన్నపిల్ల దాని ఇష్టం కోసం పెట్టుకుంటున్నాను.
అది ప్రేమ. భగవంతుడికి మనకి పిల్లల ఎందు ప్రేమ ఉన్నట్టే భగవంతుడికి మన భక్తులందరి మీద ఉంటుంది. అందుకని మనం కుంకుమ పూసినా చందనం పూసినా కనక మహామణులు పెట్టినా హాయిగా పెట్టించుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమతో పెడుతున్నాం కానీ ఆయనకి అది అక్కర్లేదు. కుంకుమ చందన లేపితలింగం పంకజకార సుశోభితలింగం. అర్చన పూర్చయిన తర్వాత పద్మాలు అక్కడ పెడితే మరింత అందంగా ఉంటుంది శివలింగం. అది కూడా ఒకటో రెండో మూడో అంతకమించి పెట్టకూడదు. చెరువులో తామరపూలు అన్నీ కోసి పట్టుకొచ్చి చెప్పకూడదు, చెరువును పాడు చేయడం. అందుకని ఒకటి రెండు పువ్వులు పెడితే ఆ మధ్యలో శివలింగం ఎంత అందంగా ఉంటుందండి. మన ఇంట్లో పూజామందిరంలో విగ్రహాలను ఎప్పుడూ కడగాలి, తుడవాలి, దానికి శంకలు పెట్టుకుని మానేయకండి. ఎప్పుడు దుమ్ము కనపడితే అప్పుడు తుడిచే, వీలైతే కడిగే, శుభ్రంగా కడిగేయాలి, శుభ్రంగా తుడిచేయాలి. ఆ దేవుడు విగ్రహాన్ని చూస్తే మన దుఃఖాలన్నీ పోయినంత ఆనందంగా ఉండాలి. మంగళప్రదంగా లేకపోతే ఆనందంగా ఎలా ఉంటామండి? ముందు మనుషుల మధ్యలో అనుబంధాలు బాగుండాలన్నా భార్యాభర్త శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసుకుని హాయిగా కూర్చుని ఉండాలి. ఇంట్లో కూర్చున్నా మహారాజులో ఉండాలంటే ఇలాగా మా ఆయన అన్నట్టుగా ఉండాలంటే మహారాజులాగా ఆడది కూర్చుంది అంటే అమ్మవారు కూర్చున్నట్టే ఉండాలి. అక్కడ అబ్బా ఈవిడ ఉండగా నాకేమిటండి లక్ష్మీదేవి సాక్షాత్తు అనుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, వీలైనంత తక్కువ అలంకారాలైనా చేసుకోవడం, సుఖంగా ఉంటే శుభ్రంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటాం. ఒళ్ళే బాగుండకపోతే ఇంకా లోపల మనస్సు ఎలా బాగుంటుంది? అంటే శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. భగవంతుడు అలాగే చేస్తున్నాడు. పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం. ఈ రకంగా పద్మాలతోటి కుంకుమతోటి చందనంతో భగవంతుడిని కనుక అర్చిస్తూ కుంకుమలాగే కాంతివంతంగా మన మన మనస్సు ఉండేలాగా, కుంకుమలాగే పరిమళంగా మన చందనంలాగే పరిమళభరితంగా మన మనస్సు ఉండేలాగా, పంకజంలాగే మృదువుగా స్నిగ్ధంగా మెరిసిపోతూ మన మనస్సు ఉండేలాగా చూసుకుంటే అప్పుడు సంచిత పాప వినాశన లింగం. ఎన్నో జన్మల నుంచి కూడబెట్టి ఎప్పుడు పోతాయా ఎప్పుడు పోతాయో మనకి తెలియకుండా ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. పాపాలకి పుణ్యాలకి దేనికి అంత భయపడవలసిన అవసరంలా. పాపాలకి భయపడక్కల్లా, పుణ్యాలకి తాపత్రయపడక్కల్లా. రెండూ మనస్సులో జ్ఞాపకాలే. నీ మనస్సులో జ్ఞాపకాలు లేవు అంటే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాపకాలు పోవాలి అంటే నిత్యము శివార్చన చెయ్యాలి. అలా చేయడం కోసమే కార్తీక మాసం పెట్టారు ప్రత్యేకంగా. ఏడాది అంతా చేయమంటే చీరని, ఈ నెలంతా చేయవయ్యా, ఈ నెలంతా చేయవయ్యా, ఈ నెలంతా ఉపవాసాలు కూడాను. కనీసం నెలకు 10 రోజులు ఉపవాసం ఉంటాం ఈ నెలలో. ఎంత లేదన్నా 10 రోజులు ఉంటారు. సోమవారాలు 4, పూర్ణిమ 2, ఏకాదశులు, క్షీరాబ్ది ద్వారా చాలా ఉన్నాయి మన ప్రాణానికి. ఈ ఉపవాసాలు ఉంటే ఏమవుతుంది? తినకుండా కూడా ఉండడం అలవాటు అవుతుంది. నేల మీద పడుకుంటే ఏమవుతుంది? పరుపులు లేకుండా పడుకోవడం అలవాటు అవుతుంది. కార్తీక మాసం జాగ్రత్తగా ఉండాలి అని భార్యలు కాస్త భర్తను వారించి కొంచెం పక్కన పెడితే బ్రహ్మచర్యం కూడా అలవాటు అవుతుంది. అందుకోసమే ఈ 10 రోజులు నవరాత్రులు, దశరాత్రులు, మన పండగల్లో హిందువుల పండగల్లో నెలంతా పెట్టడం. ఎందుకంటే అభ్యాసం, అభ్యాసం. ఓ అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళని చూడండి, 40 రోజుల పాటు వాళ్ళు ఆ ప్రసాదం తింటారు, నేల మీదే పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఎంత దూరం నడవాలన్నా నడుస్తారు. ఏ చన్నీళ్ళలో చచ్చేడు స్నానం చేస్తారు. తెల్లారకట్ట మనం వేడి నీళ్ళు చేయలేకపోతున్నాం. అక్కడ వాళ్ళు చన్నీళ్ళు చేస్తారు. ఇలా 40 రోజులు అలవాటు పడ్డాక ఎలా ఉండాలి మనస్సు? 40 రోజులు ఉన్నవాడిని 40 ఏళ్ళు ఉండలేనా అలా ఉండాలి. అది దీక్షా రహస్యం, అది దీక్షా రహస్యం. అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అలవాటు అవుతుంది. శాంతం, సహనం అన్నీ అలవాటు అవుతాయి. అయ్యప్ప మన ఒళ్ళో కూర్చుంటాడు వచ్చి చెప్పాలేటి వేరే, ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడే ఉంటాడు దేవుడు. అది అలవాటు కావడానికి దీక్ష, మనము చెయ్యాలి అలాగే. అందుకని పంకజహార సుశోభిత అంటే సంచిత పాపం. ఎప్పుడైతే నువ్వు మనస్సును పవిత్రంగా మార్చుకున్నావో, సత్కర్మలు చేయడం మొదలుపెట్టావో, పాత పాపకర్మలు ఎందుకు మిగులుతాయండి? ఇప్పుడు పూర్వం ఒక తప్పు చేసిన వాడే ఊళ్ళో ఉన్నాడు అనుకుందామండి, వాడు ఏదో హత్య చేశాడు అనుకుందామండి, జైలు శిక్ష అనుభవించాడండి, ఏదో బయటకు వచ్చాడండి, మనం అనుకుంటాం కొన్నాళ్ళపాటు కేడి కేడి అంటారు. వాడే తర్వాత చాలా మంచి పనులు చేశాడు అనుకోండి పశ్చాత్తాపంతో, మరో 10 ఏళ్ళు పోయాక ఏమంటారండి, ఇంత మంచివాడు ఆ పని ఎలా చేశాడండి అనడమే కాదు, వాడు చేసి ఉండడో ఎవరో మోపేసి ఉంటారని కూడా అంటారండి. మంచితనం అంత గొప్పది, మంచితనం అంత గొప్పది. దయచేసి గమనించాలి, మనం దుర్మార్గ పని చేసినా సరే తర్వాత సన్మార్గం అలవాటు చేసుకుంటే దాన్ని చూసినటువంటి లోకులు ఇంత మంచివాడు అలా ఎందుకు చేస్తారండి, ఎవరో ఓపేసి ఉంటారు పాపం అంటే ఆ మాట అతనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. నేను చేశాను నిజంగా, కానీ నేను చేయలేదు అంటున్నారు వాళ్ళు అంటే ఇంకా చేయకుండా ఉంటే
ఈ మాట చేయలేదనే మాటే ఇంత నాకు ఆనందంగా ఉంటే, నిజంగా చేయకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను. అది అతనిలో మన సరైన పశ్చాత్తాపం రాదా వెంటనే. ఆ మంచి పని అంత గొప్పది. అది సంచిత పాపాలను కూడా పోగొడుతుంది. సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవచలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవిత లింగం. ఇంద్రుడు, వసంతుడు, కంతుడు, జయంతుడు, ఎంతమంది దేవతలైనా ముక్కోటి దేవతలు శివలింగం ముందు మోకరిల్లవలసిందే. అందుకని దేవగణార్చిత సేవిత లింగం. ఎలా చెయ్యాలి? ఉట్టినే మొక్కేస్తే కుదరదు. భావైహి భక్తిభిరేవచ, మన మనస్సులో నిజమైన భక్తి ఉండాలి. భావైర్భక్తిభిరేవచ లింగం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం, రోజు గుడికి వెళ్ళడం, ఇవన్నీ లెక్కలెట్టద్దండి. దయచేసి ప్రదక్షిణం చేయండి, లెక్క పెట్టకండి. ఒక కాగితం తీసుకోవడం, కలం పెట్టుకోవడం, ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి తీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది, దేవుడి మీద లేదు. చివరికి దేవుడు ఎప్పుడో విసుకొచ్చే కాగితం తీసుకుని ఒక 100 గీతలు గీసేస్తాడు. వెళ్ళిపో ఇంటికి, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు ఎక్కడితో కూర్చున్నావు? ఆకలి వేసినవాడు, ఆవురు ఆవురమైన ఆకలి వేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు ఎక్కడతాడా? ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా? నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకు అయినటువంటి గాయాలు లెక్క పెట్టాడా? మనం జపం చేస్తూ పూసలు లెక్క పెడతాం ఏంటండి దరిద్రం? ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా? ఈ లెక్క ఏమిటిది అంటే సెంటిమెంట్ పెట్టేసింది బాగా. 108 చేయాలి, 109 చేయకూడదా, లేకపోతే 107 ఆపేయకూడదా? ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చునే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు వ్యాపారస్తుల్లాగే. ఓ సమయం పెట్టుకో, అరగంట చేసే వెళ్ళిపో, లెక్కట్టుకో, అరగంట అనుకో, వాచి పెట్టుకో, అలారం మొగ్గానే ఆపే. దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది. నువ్వు ఎంత చేయగలవు అంత చేయి. జపం చేయలేమండి, సహస్ర గాయత్రి చేయలేం, 1000 నామాలు జప 1000 చేయలేం, మానేయండి. పావు గంట పెట్టుకోండి, అరగంట పెట్టుకోండి, ఎంత చేయగలిగితే అంత, అరగంటలో ఎంత అయితే అంత చేయండి. అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి, అంతసేపు కట్టేయండి. మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడదు, అంతసేపు కట్టే, అలారం పెట్టుకో, అరగంట అవగానే ఆపి, చాలు నేను ఇంతే చేయగలను దండం పెట్టు. భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ లెక్కలు చూడండి దేవుడు. ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఒకరు షరతు పెట్టావు, దేవుడు షరతు పెడతాడు. అది కామ్యకర్మ వేరు, నిష్కామకర్మ వేరు, కామ్యకర్మ వేరు. అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే అవి రావాకంటే రావాకే, రావాకు బదులు ఓ తుమ్మాక తెస్తానంటే కుదరదు. అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క. ఎందుకంటే నువ్వు ఒక కోరిక కోరావు. నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు. నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు. మన అవకాశానికి పరిమితి ఉందండి, పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి. ఎలాగైనా కాపాడు. మన అవకాశం ఎంత మనమెంత, కానీ ఆయనకి అవకాశం లేదండి. ఆయనకి ఆకాశమే అవకాశం. స్కై ఈజ్ ది లిమిట్. వ్యోమకేశ అని పేరు ఆయనకి. ఆయన తాండవం చేస్తూ కేశభాషం చాపితే ఆకాశం అంతా ఆక్రమించింది. ఆయనకు అవకాశం ఏంటంటే ఆకాశం అండి, అంతుందా? ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి, నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా, నేను కూడా అవకాశం మేరకు కాపాడుతాను. కానీ అవకాశం ఎంత? ఆకాశం అంత అంటే అన్నీ ఇస్తాడు. మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం? మానవ మాత్రుడు, మనం ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంట్లో ఇంటి పనులు చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయండి, పిల్లల్ని పెంచుకోవాలి, పూజామందిరం ఉండి అస్తమానం కూర్చోవాలంటే వీలవుతుందా? దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది. ఏం కంగారు పడక్కల, సమయం పెట్టుకోండి. ఈ అరగంట సేపు చేస్తా, అరగంట అలారం మోగ్గానే అక్కడి నుంచి ఇన్ని పని చూసుకో. అలా రోజు అలవాటు పడితే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక 1 ఏడాది అయ్యేసరికండి ఇంకో అరగంట చేద్దామనిపిస్తుందండి. మన మనస్సుకే అనిపిస్తుంది హాయి. అక్కడ దొరికిన ఆ జపం చేస్తుంటే, ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దొరకదు. వెంటనే మనమే మాట్లాడతాం అక్కడ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అంచేది. వయస్సు దాటి ఉద్యోగ విరమణ, పదవి విరమణ చేశాక ఇంక అందులోనే ఉంటామండి. మళ్ళీ ఊరికే సమాజంలో వేలంటే ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని అంటూ ఇంట్లో కూర్చోక. ఇది దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవచలింగం. ఎందుకు ఇంత శ్రద్ధగా జపం చెయ్యాలో తర్వాత 3వ చరణంలో చెబుతున్నారు శంకరాచార్య. దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం.
కోటి మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తాడట శివుడు. అదే శంకరాచార్య శివానందరహరిలో చెబుతారు, ఏకోవ అరిజవంతవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వ లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభ వేద్య కిం నభవసి అగో ఘనతరం కిదుర్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని శివుని రెచ్చగొడతారు ఆయన. ఆయన శ్లోకాలు అలాగే ఉంటాయి. సూర్యుడితో పోల్చి రెచ్చగొట్టారు శివుణ్ణి. ఏమంటున్నారంటే ఎకో వారిజవ అంతవక, సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆకాశంలో, ఇద్దరు సూర్యులు లేరు. క్షితిన భోవ్యాప్తం తమోమండలం భిత్వ, ఆకాశం నుంచి భూమండలం వరకు ఉండే మొత్తం చీకటిని పోగొడుతున్నాడు చూసుకొని, నీకంటే ఎంత గొప్పవాడో. శివుని రెచ్చగొడుతున్నాడు ఆయన, ఎందుకంటే దాన్ని కాపాడడం లేదని బాధ. అందుకే ఏమంటున్నాడు, ఒక్కడేనయ్యా సూర్యుడు, మీకు ఐదు ముఖాలు ఉన్నాయి. శివుడు పంచముఖుడు కదా, నీకు మళ్ళీ ఐదు ముఖాలు లేవు, ఆయనకు ఒకటే ముఖం. అయినా ఏం చేస్తున్నాడు, ఆకాశం నుంచి భూమి వరకు ఉండే చీకటిని మొత్తం పోగొడుతున్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు సూర్యుడు. అక్కడి నుంచి ఈ కిరణం ఇక్కడికి చేరడానికి 9 నిమిషాలు కూడా పడ్డం లేదు. మరి ఆ మాత్రం శక్తి నీకు లేదా, అప్పుడే శివుడు రెచ్చిపోతాడు, నన్ను వాటితో పొరుతావా అని. ఎందుకంటే ఈయన 3 కళ్ళల్లో 1 కన్ను సూర్యుడు, 1 కన్ను చంద్రుడు, 1 కన్ను అగ్ని ఉంది. సూర్య శశాంక వన్నీ నయనం, నా ఒంట్లో 1 కన్ను, వాటితో నన్ను పోరుస్తావా, ఇంతకీ ఏం కావాలో చెప్పమంటాడు. అది చెబుతున్నాడు ఆయన, తత్సర్వం క్షితినభోవ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభక దినకర కోటి ప్రభాకర లింగం. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారయ్యా, సూర్యుడి కాంతి నీ నుంచే వచ్చింది అంటున్నారయ్యా, మరి సూర్యుడు మాకు కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, అయి ఇంత పిచ్చికటి పోగొడుతున్నాడు, పైగా లోచన గోచరోపి భవతి, మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు. సూర్యుని చూడొచ్చు కదా, నమస్కారం చేసుకోవచ్చు కదా. సూర్యుడిని చూస్తే కానీ అన్నం తినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి మనలో. కొంతమంది పెద్దవాళ్ళు సూర్యుని చూస్తే కానీ అన్నం తినరు. నిజంగా వర్షం వచ్చి సూర్యుడు కనపడలేదంటే వాళ్ళకు ఉపవాసమై ఇప్పటికీ ఉన్నారండి అలాగ. జోక్చ సూర్యం దృశే అని సూర్యుని చూసి దండం పెట్టుకుని అన్నం తింటారు. సూర్యుడు కనపడిపోతే అన్నం తినరు. పెద్దవాళ్ళు ఉన్నారు అప్పుడు, 97 వచ్చినా సరే తినరు. లేదురా, నేను జీవితం అంతా పాటించాల్సిందే. అదో పద్ధతి. భగవంతుడిని చేరుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి ఏ పద్ధతి అయినా మంచిదేనండి. అందుకని ఆయన కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, నువ్వేమో 5 ముఖాలు వేసుకుని ఉన్నావు, ఆయన మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు, కానీ నువ్వు నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావు, నిన్ను ఏమనాలయ్యా అన్నాడు శంకరాచార్య. తత్సర్వం వ్యపనీయమే, నా మనస్సులో ఈ సంసార బంధాల గురించి, ఈ ధనవాంఛల గురించి, కామవాంఛల గురించి, ఈ పదవీ పీఠాల వాంఛల గురించి ఉండే చీకటి ఉంది, విపరీతమైన కోరిక. ఇది ఎంత దారుణమైందో కానీ సూర్యుడు పోగొడుతున్నాడు, సూర్యుడి కంటే 1000000 రెట్లు కాంతి కలిగిన వాడు నువ్వు పోగొట్టలేకపోతున్నావు అంటే ఏమంటే నీ తప్పు కాదయ్యా, ఈ దుర్మార్గపు అజ్ఞానం అంత దారుణమైందన్నమాట. వేద్యక్కిం నభవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక, నాలో వ్యాపించిన చీకటి ఉంది, ఈ బంధాల మీద గురించిన వ్యాపడు మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉంది, ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోగొట్టలేనంత అజ్ఞాని. అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ, అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా. సూర్యుడు పాటు చేయకపోతే ఎలాగా, విష్ణుమూర్తి కానీ నువ్వు కానీ సూర్యుడి కంటే గొప్పవాళ్ళు అంటారు కదా, మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళ కంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా, ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడు రెచ్చగొడుతున్నాడు ఆయన. అది దినకర కోటి ప్రభాకర లింగం. ఎలా భగవంతుడితో మాట్లాడాలమ్మా, మన చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే, పూజామందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని, ఆయనలో ఆయన మాట అనుకోని, ఏం పర్వాలా, ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు గంటలు కాల్స్ పెట్టుకుని వాడు పలక్కపోయినా సరే, అందుబాటులో లేరు, సర్దుబాటులో లేరు అని వచ్చినా సరే మళ్ళీ చేసి పనికిమాలిన మాట్లాడినా మాట్లాడతామే, పూజామందిరంలో కూర్చుని దేవుడితో మాట్లాడలేమంటే విసుగొచ్చింది, దేవుడి ముందు చూపించండి, కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి, భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది, సామాన్యమైన విషయం కాదు. మన ఆవేదన, నేను ఈ భక్తుండి ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుండి ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది, అనుమానమేం లే. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాలలో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా, అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు గజేంద్ర మోక్షం లెక్క, వదిలి రాలేదా అలాగే వస్తాడు.
ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తినదరక్క ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళో పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే, అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్యాలు అంటే సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు, సో పృథివీ తేజో వాయువులు ఆకాశాలు, ఆ పైన సూర్య చంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు, ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళో పరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళ్ళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చెయ్యాలి. అలా చేస్తే సర్వ సముద్భవ కారణ లింగం, ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాలు కారణం, సూర్య చంద్రుడు కారణం, జీవుడు కారణం. లేకుండా ఏది ఏర్పడలేదండి, అన్ని జీవులు అంతే. అందుకని అన్నిటికీ అదే మూలం కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు. అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుణ్ణే అర్చన చేయి. అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు. అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుందండి? అష్టదరిద్ర వినాశనలింగం. అష్టకష్టాలంటారు, అష్టదరిద్రాలంటారు. ఏమిటో తెలుసా? ఋణం యాజ్ఞాచ వైరుధ్యం, ఋణం యాజ్ఞాచ వైరుధ్యం జారచోర దరిద్రత రోగశ్చ భుక్తశేషశ్చ అష్టకష్టా ప్రకీర్తితా అంట. అప్పు చేసి బతకాల్సి రావడం అదో పెద్ద కష్టం. ఇవాళ అది ఫ్యాషన్ అయిపోయింది. అసలు అప్పు లేని మనిషి లేడు. అవయవాలు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ అప్పు లేని మనిషి లేడు. నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నా అంటే వారికి నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు ఆ దరిద్రం లేదు. ఈఎంఐ అంటే నేను ప్రత్యేకంగా వ్యతిరేకిస్తాను. మా అబ్బాయిలు కూడా ఏమైనా కావాలంటే నేను కొనిస్తాను, మీరు ఈఎంఐ పెట్టకండి అని చెప్పాను. పెట్టకూడదు, అది అలవాటు చేసుకోమని. డబ్బులు ఉంటే కొనుక్కోలేక మానేయాలి. ఈవేళ బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటి అంటే ప్రతిదానికి యాప్ అప్పు, యాప్ అప్పు. తర్వాత టాపు మన ఊపు. ఇక్కడ ఈ అప్పు చేయడం బాగా దుర్లక్షణం అయిపోయింది. అందుకే డబ్బులు లేకుండా వస్తువు ఎలా కొంటే ఉండే, లక్ష రూపాయలు వస్తువు కొనాలా? నీ దగ్గర 5,000 10,000 మించి లేవా? 90,000 అప్పు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? పైగా నెలసరి వాయిదాలు ఎప్పుడో కట్టుకోవచ్చు, అర్థం లేదండి. ఉద్యోగంలో చేరాం, 50,000 జీతం ఉంది, 3 కోట్ల రూపాయలు ఇల్లు కొంటాడండి 30 ఏళ్ళకి సరిపడా. ఇప్పుడు రోజుకు 30 బళ్ళలు వేసుకోవాలి అప్పు తీర్చారు. ఒక చచ్చిపోతాడు అన్యాయంగా గుండెపోటు వచ్చి, 30 ఏళ్ళకి సరిపడా అప్పు చేస్తావా? 50,000 జీతం ఉన్నవాడికి 3 కోట్లు ఇల్లు ఎందుకండి పని లేక? అద్దెంట్లో ఉండలేడా 5,000 10,000 ఇచ్చి ఉండాలి. నిజంగా 3 కోట్ల ఇల్లే నీకు కొనాలంటే 2 కోట్లు నీ దగ్గర ఉండాలి, క్యాష్ ఉండాలి. లేదా ఉన్న ఆస్తి అమ్మినా 2 కోట్లు పైన రావు, అప్పుడు నువ్వు అప్పు చేయి. 30 వేలలో 3 కోట్లు అప్పు చేస్తాడు. 30 ఏళ్ళు పెట్టామంటాడు, నెమ్మదిగా కట్టుకుంటావు. ఈ నెమ్మదిగా 30 ఏళ్ళు నెత్తి మీద తలనొప్పి కాదండి, ఆలోచించండి. యువతరం మొత్తం ఇక్కడే దెబ్బతింటున్నారు, ఆత్మహత్యల పాలవుతున్నారు. పైగా ఏమిటి, ఈ యథ ఉద్యోగాలు శాశ్వతం కాదు. పూర్వం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా సరే చచ్చే వరకు ఉండేది. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే బాగా పనిచేస్తే జీతం పంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే పని చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. పైగా తీసేయడం కోసం ఒక మేనేజర్ పెడతారు, టీఎం, తీసేసే మేనేజర్. అంతమందిని ఎంతమందిని తీసేస్తే అంత ఇంక్రిమెంట్ ఇస్తారు వాడికి. ఎందుకంటే కంపెనీకి నష్టం రాకూడదు, పక్కా వ్యాపారం జరుగుతుందమ్మా. ఎంత మోసపోతున్నాం, వాళ్ళకి మన మీద నమ్మకం లేదు, మనకి వాళ్ళ మీద గౌరవం లేదు. ఏం ఉద్యోగాలండి? ఎందుకంటే రైల్వేలో పోర్టల్ ఉద్యోగం నయం. వాడు ఏదో సాయంత్రానికి సంపాదించుకుంటూ ఉంటాడు అక్కడ. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని మనం అప్పు చేస్తున్నామంటే అమాయకులం కాదు మనం. ఈ జీతం శాశ్వతం, అది ఉద్యోగమే ఉండదే. అప్పుడు ఎప్పటి నుంచి కడతారు? ఇప్పటికే నెలకు 2 లక్షలు పెట్టేసే ఈఎంఐ ఇక్కడ, 100,000 రూపాయలు 150,000 ఉద్యోగం ఊడితే. ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అనారోగ్యం రాదండి. తినే తిండి ఏంటండి? మధ్యలో వస్తాడు రూమ్లోంచి, పొద్దున్న 10 రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాడు. మధ్యలో వచ్చి నిలబడి తింటాడు, నిలబడి తింటాడు 2 మెతుకులు. ఇది ఎక్కడ అరుగుతుంది? ఇది మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ వచ్చింది కాలే పై కాలు వచ్చే వరకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ. కాలు నిలవదు, కాలు పారిపోతాడు ఇక్కడికి. మరి అప్పుడు ఈ అరగదు, అరకపోతే అనారోగ్యం. అప్పుడు వెంటనే వైద్యం, వైద్యం దగ్గరికి వెళ్ళామనుకో, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి. ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు చెబుతున్నారో, దైవారాధన అంటే నేర్చుకోవలసింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ.
అష్టదరిద్రాలంటే ఇవేనండి రుణం. అప్పుడు యాజ్ఞ ఇంకా ఉన్నా అడుక్కోవలసాడు బావా, ఓ 2 లక్షలు సర్దవా బావా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు అప్పుల్లో ఉన్నాడు అక్కడ. ఇదే యాచన. ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా, ఎవడో వస్తాడు, శుక్రుడు 6లో ఉన్నాడో గురుడు 3లో ఉన్నాడో నువ్వు ఇంట్లో ఉండట, వాడికి 2 లక్షలు ఇచ్చావు, వాడు అప్పులు తీరాయి, నీ అప్పులు పెరిగాయి, శుక్రుడు గురుడు అక్కడే ఉన్నారు. ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా వ్యాపారం ఇది. కూర్చుని భగవన్నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా? సంతృప్తి స్మరణ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, సంతృప్తి స్మరణ, హాయిగా ఉంటారు. అప్పు చేసే పని లేదండి. రుణం యాచ్ఞాచ, వైరుధ్యం, వాడితో తగాదా వీడితో తగాదా గొడవ, ఎందుకండి? ఎక్కడిదక్కడ వదిలేయాలి విషయాలు. ఓ మాట అంటే వదిలే, ఏం పర్వాలా, దాని గురించి ఓ పెద్ద పెంట చేయక, చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి. మనం ఊరుకున్నాం అనుకో, వాడు ఇష్టం వాక్కుని 2 రోజులు వాక్కుంటాడు, ఊరుకుంటాడు, మాట్లాడే మనకు ఏం మాట్లాడినా ఇదోటి అటోటి లాగుతారు. ఇక్కడ ఈ ఫోన్లు పెరిగిపోయి ఇది సాగు వచ్చింది. ఇక్కడ ప్రతిదానికి ఓ వ్యాఖ్యానం, వాడేదో బొమ్మెడతాడు, దాని పక్కన ఏదో చేస్తాడు. ఇప్పుడు అప్పుల గురించి ఇది మాట్లాడాను అనుకోండి, ఎవడో రికార్డు చేశాడు అనుకో, గరికపాటి వారు అప్పుల్లో మునిగిపోయారని పెడతాడు అక్కడ, దాని కింద వీడు కామెంటరీ పెడతాడు. ఇక్కడ ఇవన్నీ పడలేక ఈ రికార్డింగ్ అవడం వద్దని చెప్పి ఏం మాట్లాడినా తప్పే, ఎందుకంటే వీడికి యూట్యూబ్ పెట్టాడు, వీడికి డబ్బులు కావాలి, అందుకు నా జీవితాన్ని బలి చేస్తాడు. వీడు రేటు కక్కుర్తు కోసం, రేటింగ్ కక్కుర్తు కోసం నా జీవితాన్ని బలి చేస్తాడు. మొత్తం ప్రముఖులైన వాళ్ళం అందరం ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ మొత్తం ఆల్ సెలబ్రిటీస్ మమ్మల్ని అమ్ముకుని చూస్తారని నాకు అర్థం కాదు. అంత దమ్ము ఉంటే నీ ఛానల్లో నీ సరికేదో నువ్వు పెట్టుకో, నా బొమ్మ ఎలా పెడతావు? అది తప్పదు, చాలా ద్రోహం అది నిజం చెప్పాలంటే. నా అనుమతి లేకుండా నా బొమ్మ ఎలా పెడతావు నువ్వు? మంచికి జంటకు దేనికి పెట్టడానికి లేదు, అప్పుడే అది నిలబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వశక్తి అంటే ఏమి నమ్మకాలు, ఎవడి బొమ్మ పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ, ఎవడి మాటలో పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ. ఈ పరాయి ఆధారణ తగ్గిపోవాలి. అదే యాచ్ఞ దరిద్రత అంటే అర్థం. అది ఈ యాచన దరిద్రత, ఈ గొడవలు అవి వదిలేయాలి అక్కడికి. అంతేకాదు జార చోర దరిద్రత, ఎంత అందమైన భార్య ఉంటుందో, సుఖంగా సంసారం ఉంటుంది, ఎక్కడో యవత్తనం చూస్తాడు పని లేక దాని వెనకాల పడతాడు. అబ్బే పొరపాటైంది రావణ చేసుకోవాల్సింది, ఆ చేసుకున్న వాడిని అడుగు తెలుస్తుంది వాడు ఎన్ని పడుతున్నాడు. ఒకసారి వాడు ముద్దు దగ్గర మేకెట్టు, నేను చదువుతున్నాను నీకెందుకంటే. ఈ మధ్య ఇదివరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు, ఇప్పుడు ఆడాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ, ప్రియుడితో ఒప్పందం, సుపారి, భర్తను లేపేయి. ఎందుకు నీడు అవ్వడం చూసింది ఎక్కడో సినిమా హాల్లో, వాడు నచ్చేసాడు. మొగుడు పనికి మళ్ళీ వాడి కింద కనపడ్డాడు. రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్త బుద్ధి అయింది అని, రాజుని చూడకుండా ఉంటే బాగానే ఉండేది మరి. ఇదే మనకి జార చోర అంటే. ఇప్పుడు అంత మొత్తం ఆడమగ అందరు తయారయ్యారు ఇక్కడ, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. రోజు పేపర్లో ఇవే హత్యలు, వీటి గురించే హత్య. చోర అక్కడి నుంచి దొంగతనాలు, మోసాలు, సైబర్ నేరాలని దొంగతనం కాకపోతే ఏంటండి, కన్నమే అనుకోకండి, కన్న వేయకుండా చేసే మోసాలు చాలా ఉన్నాయి. దరిద్రత, పేదరికం వచ్చి పడింది. దీనికి తోడు రోగశ్చ, రోగం వచ్చి పడింది. ఆ పైన భుక్త శేషశ్చ, హోటల్లో మనం తిండే తిండి ఏదో గొప్పది అనుకుంటున్నారని మీరు ఎక్కడెక్కడో పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తినగా మిగిలినవి కూడా దాచిపెట్టేసి మనకు పట్టుకొచ్చి పెడుతున్నారని దయచేసి నమ్మకండి ఎవరిని. ఇదే భుక్త శేషశ్చ, ఇంగిలి కూడు, అనేక రకాల నిలవబెట్టిన కూడు. ఇది ఇవన్నీ పోవాలి అంటే అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం, చిత్త చివరిది 8వ శ్లోకం. సురగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్చిత లింగం, పరమ పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురువు అంటే బృహస్పతి, సురవరులు అంటే దేవతలు. బృహస్పతి, తార వంటి వారు కూడా, ఇంద్రుడు, శశీదేవి వంటి వారు కూడా వారికి ఆపదలు వచ్చినప్పుడు శివార్చన చేశారు. దేవతలందరూ చేశారు, దేవ గురువులు కూడా చేశారు. సురవన పుష్ప సదార్చిత లింగం, దేవలోకంలో ఉండే పువ్వులు కూడా భగవదర్చనకి వినియోగించినప్పుడే గొప్పతనం వస్తుంది. అందుకని పారిజాత పుష్పాలతో కూడా శివార్చన చేశారు. అంతేకాదు శివార్చన అంటే ఏమిటంటే చివరిగా చెబుతున్నారు శంకరాచార్య, పరం అపరం పరమాత్మక లింగం. అపరం అంటే ఈ కనపడేది, పరం అంటే పైది. ఆ పైది ఈ కనపడేది రెండూ కూడా శివస్వరూపమే. స్వర్గానికి వెళ్ళి మనం కొత్తగా అనుభవించి చచ్చేటువంటి భోగాలు ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ అనుభవించే భోగాలే అక్కడే ఉంటాయి. కాకపోతే తేడా ఏమిటంటే ఇక్కడ ఇక్కడ మామూలుగా ఎవడో హోటల్లో కూడా రవ్వదోశ పట్టుకొస్తాడు, అక్కడ రాంబర్ రవ్వదోశ పట్టుకొస్తుంది. అంతకంటే ఏంటి, ఊర్వశి కాస్త ఉప్మా పెడుతుంది అక్కడ, మేనక 2 మిరపకాయ బజ్జీలు ఇస్తుంది, తిలోత్తమ తిరగల్లో పెట్టి తిప్పేస్తుంది. అంతకంటే
ఎందుకంటే వచ్చి చచ్చేది ఏం లేదు అక్కడ. కాస్త అందమైన వాళ్ళు వడ్డిస్తే పదార్థాలు అందంగా ఉంటాయా, రుచిగా ఉండాలి కదా ముందు. అందుకే అదేదో ఇక్కడే ఉన్నాం కదా, స్వర్గం ఆశించిన వచ్చేది లేదు. పరం అపరం ఆత్మకలింగం అన్నీ శివుడే. ఇక్కడే కనుక మనం ఆనందంగా ఉండగలిగితే ఇంతకంటే స్వర్గం ఉంటుందా అని చేత చివరిగా ఒకటే మాట, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సగమోదతి. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తితో అర్థాన్ని భావన చేస్తూ పఠిస్తారో వాళ్ళు శివలోకాన్ని పొందుతారు. మృత్యు అనంతరం ఈ లోకంలో కూడా శివేన సగమోదతి. శివశబ్దానికి కేవలం ఏదో ముక్కంటి శివుడు అని కాదండి, మంగళప్రదుడు అని అర్థం. ఈ లోకంలో వారికి సర్వమంగళాలు జరుగుతాయి, వారి ఇంట్లో శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. మామూలుగా సహజంగా వచ్చే మృత్యు వచ్చిన తర్వాత కూడా వారు కైలాసంలో శివుడితో సహా ఆనందిస్తూ ఉంటారు. ఇది మీలో ఏమాత్రం దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగిన, మీలో ఉండే ఆందోళనల్ని భయాలని ఏమాత్రం తొలగించగలిగిన, నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.